మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. నెంబర్లు మనని ఎంత శాసిస్తాయో మనకి లక్ ఇవ్వాలనుకుంటే అంతే స్పీడ్గా ఇస్తాయండి. అలాగే బ్యాడ్ లక్ ఇవ్వాలన్నా కూడా అంతే స్పీడ్గా ఇస్తాయి. మరి నెంబర్సే కదండి, అన్నీ ఈక్వల్గానే ఉంటాయి కదా, అన్ని నెంబర్లు ఒకటే అంటున్నారు కదా, మరి ఎందుకు బ్యాడ్ లక్ ఉంటుంది, ఎందుకు గుడ్ లక్ ఉంటుంది? నేను అందుకే చెప్తున్నా అండి, ఏ నెంబరు మనది, ఇదే చాలా ఇంపార్టెంట్. ఏ నెంబరు మనది, లేకపోతే క్వశ్చన్ ఏంటంటే ఏ నెంబరు నాది. ఒక ఫ్యామిలీలో నలుగురు ఉన్నారు, పిల్లలు ఇద్దరు, తల్లిదండ్రులు ఇద్దరు. ఒక్కొక్కసారి మీరు లెక్కలన్నీ వేస్తే అండి, ఇదంతా ఒక ఇంటర్లింక్లో ఉంటుంది. ఫాదర్ది, మదర్ది, పిల్లలిద్దరు ఒక ఇంటర్లింక్లో ఉంటాయండి. అవే నెంబర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి, కొద్దిగా ముందు కొద్దిగా వెనక. అలాగే పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు కూడా మదర్ది ఫాదర్ది డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకోండి, లక్షణాలు ఎవరివి రావడానికి అవకాశం ఉన్నాయి, బిహేవియర్ ఎవరి దాంతో మ్యాచ్ అవుతూ ఉంటుంది, లేకపోతే వాళ్ళ నెంబర్లు వీళ్ళకి ఎంతవరకు రిపీట్ అయినాయి, ఆ నెంబర్లు వీళ్ళల్లో ఏం కలిసి వస్తున్నాయి, వీళ్ళ పేరెంట్స్కి ఫేవరబుల్లా, వాళ్ళకి పేరెంట్స్ ఫేవరబుల్లా, ఇలా అన్నీ చూస్తామండి. అంటే ఒక ఫ్యామిలీ సినారియోకి వచ్చేసరికి మీకు ఆ నాలుగు నెంబర్లలో రిపిటేషన్స్ కనపడతాయి. ఇక్కడే తెలుస్తుంది మీకు నెంబరు పవర్ ఏంటి అనేది, మీకు ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే మనం ఉండే సొసైటీలో మనం కొంతమందితో ఫ్రెండ్లీగా ఉంటాం, ఎందుకని వాళ్ళు పాజిటివ్ నెంబర్లో మనకు ఉన్నారు కాబట్టి. చూడగానే కోపం వస్తూ ఉంటుంది కొంతమంది నెగిటివ్, ఏమీ అనిపించదు, పక్క నుంచి వెళ్ళిపోతాం న్యూట్రల్. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకున్న పేరులో పాజిటివ్ నెంబర్లు ఉండేలాగే చూసుకోవాలి, నెగిటివ్ ఉండకూడదు, రూల్ అండి అది, నెగిటివ్ వద్దు. అట్లీస్ట్ న్యూట్రల్ అనుకున్నారనుకోండి, అట్లీస్ట్ న్యూట్రల్ అది చేస్తే మంచి చేస్తుంది, లేకపోతే లేదు. సో ఇలాగా ఒక డేట్ ఆఫ్ బర్త్ని తీసుకుని ఒకళ్ళకి పేరు సెలెక్ట్ చేయాలి అంటే ఇన్ని విషయాల్ని మనం చూసుకుంటూ చేస్తే కనుక ఏ నెంబర్లను మనం వదిలేయచ్చు అనేది అవగతం అవుతుంది. సో పేర్లో ఎన్ని అక్షరాలు అయితే ఉంటాయో ఆ అక్షరాలన్నీ కూడా మనం లెక్కలు వేసుకున్నప్పుడు పాజిటివ్గానే ఉండాలి. లేదనుకోండి, ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రాబ్లం కంపల్సరీ ఉంటుందండి. చాలామంది అసలు ఇదంతా ఏంటి, ఇది సైన్సా, సైంటిఫిక్ ఇది ఏముంది ఇందులో క్వశ్చన్ చేస్తున్నారు, కరెక్టేనండి. అలాంటప్పుడు మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ కాకుండా వేరే డేట్ ఆఫ్ బర్త్లు వేసుకోవచ్చు కదా, మనకి ఇష్టమైన నెంబర్లో మనం పేర్లు పెట్టేసుకోవచ్చు కదా, మనకి నచ్చిన నెంబర్లు మనం కారు కొనుక్కోవచ్చు కదా. మరి ఎందుకు వెతుక్కోవటం, ఎందుకు కీడించి మేలించటం కాదండి ఇది. మనం నెగిటివ్లో పడకూడదు, సింపుల్. అర్థమైంది కదండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.